ఏపీలో పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ జరగబోతోంది. ఈవీఎంలు వీవీప్యాట్ల ప్రక్రియకు సంబంధించి ఇది ఆసక్తి రేపుతోంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈ రోజు నుండి ఈ నెల 24వ తేదీ వరకు ఈ ప్రక్రియ సాగనున్నట్లుగా సమాచారం. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్ ని కూడా రీచెక్ చేయబోతున్నారు అధికారులు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఈసీని ఆశ్రయించారు బాలినేని. బాలినేని విజ్ఞప్తితో 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ కి ఏర్పాట్లు జరిగాయి. ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు 6 రోజుల పాటు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఏపీలో ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆసక్తి రేపుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 26 మంది పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. 34,060 ఓట్ల భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు దామచర్ల జనార్దన్. అయితే ఓటింగ్ సరళి, ఈవీఎంస్ పై తనకు అనుమానాలున్నాయంటూ ఈసీని ఆశ్రయించారు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి. 12 కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహణ కోసం 5,66,000 రూపాయల ఫీజును చెల్లించారు బాలినేని. దీంతో ఈవీఎంల రీవెరిఫికేషన్ కు ఏర్పాట్లు చేసింది సిఈసీ. ఈ రోజు నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరిగే మాక్ పోలింగ్ లో ఈవీఎం తయారీ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొనున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పనితీరుపై ఆరోపణలు ఫిర్యాదులు రావడంతో ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ సంచలనం రేపుతోంది.